हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुपर मॉम। नेनु मी अश्विनी। इवाल्टी वीडियोलो 1 to 2 इयर्स बेबी योक्क कंप्लीट डाइट चार्ट एंड डेली रोटीन गुरिंची चेप्पबोतुन्नानंडी। लेट्स स्टार्ट। बेबीस फुड गुरिंची कोन्नी टिप्स कूडा नेनु मध्यलो चेप्तानंडी। सो ई वीडियो एंड वरकु तप्पकुंडा चूडंडी। फ्रेंड्स, अंदर पिल्ललु वेरुगा उंटारंडी। वाल योक्क फुड योक्क रिक्वायरमेंट्स, पाल तागे रिक्वायरमेंट्स अन्नी डिफरेंट गा उंटुंदी। सो अंदुकनी इन केस ओकवेळ ई डाइट चार्ट फालो अव्वलेकपोयिना भयपड़ाल्सिन पनि लेदु। फ्रेंड्स, ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లల యొక్క ఫుడ్ రొటీన్ ఇలా ఉండాలండి। డే మొత్తంలో మిల్క్ అనేది 2 నుంచి 3 సార్లు వాళ్ళు తీసుకోవాలి। అలాగే 3 సార్లు ప్రాపర్ గా మీల్స్ తీసుకోవాలండి, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, అండ్ 2 సార్లు స్నాక్స్ తీసుకోవాలి, మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్। మీ బేబీ మార్నింగ్ 7:30 నుంచి 8 లోపల లేచేలా ట్రై చేయండి। ఇంకా ముందే లేచినా పర్లేదు, ఎందుకంటే మీ బేబీ లేట్ గా లేస్తే గనుక చాలా సేపు స్టమక్ ఖాళీ ఉండటం వల్ల అసిడిటీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। ఇలా అసిడిటీ ఫామ్ అవటం వల్ల చాలా మంది పిల్లలకి ఫుడ్ తిన్నాక వామిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి। అందుకని తప్పకుండా పిల్లలు టైం కి పడుకునేలా నైట్ ట్రై చేయండి, దాని వల్ల మార్నింగ్ టైం కి లేస్తారు। పిల్లలకి 150 టు 200 ml వరకు మిల్క్ ఇవ్వాలండి। ఇప్పుడు బేబీ 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు గనక హోల్ మిల్క్ అనేది ఇవ్వొచ్చు, అంటే కౌ మిల్క్ మనం ఇవ్వొచ్చు అన్నమాట। ఇప్పుడు హోల్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీకి। అందులో గుడ్ సోర్స్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్ ఉంటుంది, కాల్షియం అండ్ విటమిన్ డి ఉంటుంది। కొంచెం కొంచెంగా ఈ హోల్ మిల్క్ అలవాటు చేయండి। ఇప్పుడు హెల్తీ ఫ్యాట్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ గనక తప్పకుండా హోల్ మిల్క్ ఇవ్వండి। ఫ్రెండ్స్, ఒక చిన్న టిప్ అండి, మార్నింగ్ లేవగానే పిల్లలకి కొంచెం వార్మ్ వాటర్ గనుక ఇస్తే గనుక వాళ్ళకి చక్కగా పాటీ అయిపోతుంది, స్టమక్ క్లీన్ అయిపోతుంది, దాంతో వాళ్ళు డే అంతా ఎనర్జెటిక్ గా ఉంటారు। సో మార్నింగ్ కొంచెం లైట్ గా వార్మ్ వాటర్ ఇవ్వండి। వార్మ్ వాటర్ తాగిన తర్వాత 15 టు 20 మినిట్స్ తర్వాత మిల్క్ ఇవ్వొచ్చు। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 టు 9 లోపల ఇవ్వండి। ఒకవేళ మీ బేబీ గనక లేట్ గా లేస్తే గనక మిల్క్ స్కిప్ చేసేయండి, మిల్క్ ఇవ్వకుండా వార్మ్ వాటర్ తాగిన తర్వాత ఇలా డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ పెట్టండి 20 మినిట్స్ తర్వాత। అలాగే బ్రేక్ఫాస్ట్ తో పాటు మిల్క్ కూడా ఇవ్వండి, ఎందుకంటే అలా చేయకపోతే డే మొత్తంలో ఉన్న షెడ్యూల్ మొత్తం లేట్ అవుతుంది। వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లో దోశ పెట్టొచ్చండి। దోశలో బటర్ దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, రాగి పిండితో దోశ, లేదంటే ఉగ్గుతో దోశ, ఉగ్గు మనకి ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటాం గనుక పొడి, దాంతో దోశ వేయొచ్చు। అలాగే ఇడ్లీ, ఇడ్లీలో మనం పాలు వేసి కలిపి పెట్టొచ్చు, లేదంటే నెయ్యిలో వేసైనా ఇడ్లీ ఇవ్వచ్చు। అలాగే ఉప్మా, ఉప్మాలో సేమ్యా ఉప్మా కానీ, లేదంటే బొంబాయి రవ్వతో ఉప్మా కానీ, గోధుమ రవ్వతో ఉప్మా కానీ చేయొచ్చు। అలాగే పోరిచ్ చేసి పెట్టొచ్చు, మల్టీగ్రెయిన్ది కానీ, రాగి కానీ, ఓట్స్తో కానీ పోరిచ్ చేసి ఇవ్వచ్చు। అలాగే కిచడీ ఇవ్వచ్చు అండి, కిచడీ చాలా బలమైన ఫుడ్, దాంట్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి అయినా ఇవ్వచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా పెట్టచ్చు। అలాగే కార్న్ ఫ్లేక్స్ లేదా సూజీ హల్వా, అంటే ఇది కేసర్ అని కూడా అంటాం కదండి, అలాంటిదైనా పెట్టచ్చు। అలాగే చపాతీ, బ్రెడ్, పరాటా, చపాతీని పాలల్లో వేసి మెత్తగా చేసైనా పెట్టొచ్చు। అలాగే ప్యాన్ కేక్స్ కానీ, పెసరట్టు కానీ ఇవ్వచ్చు। అటుకులతో ఉప్మా, బెల్లం పాయసం, సగ్గు జావా, బ్రెడ్ బటర్లో వేయించి ఇలాంటివన్నీ పెట్టొచ్చు, ఫ్రెంచ్ టోస్ట్ చేసి పెట్టొచ్చు, ఇలా చాకోస్, కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి కూడా పెట్టొచ్చు। నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో మనం ఎగ్ ఆమ్లెట్ పెట్టచ్చు అండి, అలాగే ఎగ్ దోశ, ఎగ్ పుడ్డింగ్, స్క్రాంబుల్డ్ ఎగ్, హార్డ్ బాయిల్డ్ ఎగ్, ఫిష్ స్టిక్స్ అని పెట్టచ్చు। మెల్లిమెల్లిగా పిల్లలు చూయింగ్ అన్నది, నవలడం అన్నది అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా వెరైటీస్ ఆఫ్ హెల్తీ ఫుడ్ని మనం పిల్లల డైట్లో యాడ్ చేసుకోవచ్చు। చాలామంది ఎర్లీగా లేచే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తారండి, దాని తర్వాత 10 to 10:30 మధ్యలో మార్నింగ్ 1 అవర్ స్లీప్ తీసుకుంటారు। మీ పిల్లలు పడుకునే ముందు కానీ లేదంటే లేచాకైనా సరే పాలు ఇవ్వడానికి ట్రై చేయండి। ఒకవేళ మీ బేబీ గనక పాలు తాగి పడుకుంటే లేచాక లైట్గా స్నాక్స్ ఇవ్వండి, అరౌండ్ 11 AM కి మిడ్ మార్నింగ్ స్నాక్ లైట్గా ఇవ్వండి।
స్నాక్స్ ఆప్షన్స్లో మనం మిక్స్డ్ ఫ్రూట్స్ పెట్టచ్చండి. ఒక బౌల్లో మిక్స్డ్ ఫ్రూట్స్ చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టచ్చండి. ఎప్పుడు పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడానికే ట్రై చేయండి. అలాగే మనం సూప్ ఇవ్వచ్చు, చికెన్ ఆర్ వెజ్ సూప్. అలాగే చీజ్ని కూడా చిన్న చిన్నగా పీసెస్ చేసి పెట్టచ్చు. యోగర్ట్, రోస్టెడ్ పొటాటో పీసెస్, బనానా, యాపిల్, పేర్, బిస్కెట్స్, మఫిన్స్, బ్రెడ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా పీసెస్ చేసి వాళ్ళకి పెట్టచ్చండి. స్వీట్ కార్న్ పెట్టచ్చండి. మనం కార్న్ని సాల్ట్ వాటర్లో ఉడికించిన తర్వాత బటర్తో కలిపి లైట్గా పెప్పర్ వేసి అది పెట్టచ్చు. అలాగే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి బటర్లో వేయించి ఇవ్వచ్చు. అలాగే మనం బిస్కెట్స్ కానీ కేక్ కానీ ఇవ్వచ్చండి. కాకపోతే కేక్ మైదా షుగర్తో కాకుండా గోధుమ పిండి, బెల్లంతో ఇంట్లో తయారు చేసిన కేకులు లాంటివి పెట్టండి. మ్యాక్సిమం మైదా షుగర్ లాంటివి అవాయిడ్ చేయండి. బిస్కెట్స్ అయినా సరే గోధుమ పిండి, రాగి పిండి ఇలాంటి వాటితో బెల్లం కలిపి చేసిన బిస్కెట్స్ పెట్టండి. బయట దొరికే మైదా షుగర్తో కలిపిన బిస్కెట్స్ మాత్రం అవాయిడ్ చేయండి. రస్కులైనా పెట్టచ్చండి. మనకి మార్కెట్లో బ్రిటానియా రస్కులు దొరుకుతాయి కదా, అదన్నా పెట్టండి. ఇంకా బ్రెడ్ని కొంచెం ఘీలో మనం నేతిలో ఫ్రై చేసి ఆ పీసెస్గా కట్ చేసి అలా అయినా పెట్టండి. బ్రెడ్ని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ ఎగ్ స్లైస్గా కూడా పెట్టచ్చండి. స్నాక్స్ అనేది చాలా లైట్గానే ఇవ్వండి. దాని ద్వారా వాళ్ళు లంచ్ అనేది ప్రాపర్గా చేస్తారు. ఒకవేళ స్నాక్స్ హెవీగా పెడితే కనుక లంచ్ అసలు తినలేరు. స్నాక్స్ ఇచ్చిన తర్వాత పిల్లలకి కాసేపు ఫిజికల్ యాక్టివిటీ చేయనివ్వండి. దాని ద్వారా వాళ్ళకి లంచ్ చేసిన తర్వాత ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక కాసేపు ఫిజికల్ యాక్టివిటీకి వదిలేయండి. అలాగే ఇప్పుడు లంచ్ అనేది అరౌండ్ 1 PM పెట్టండి. వెజిటేరియన్ లంచ్ ఆప్షన్స్లో మనం కిచడీ పెట్టచ్చండి. కిచడీ చాలా బలమైన హెల్తీ ఫుడ్ అండి. అంటే అందులో ఏముండదండి, ఒక పప్పు ఉంటుంది, రైస్ ఉంటుంది, ఏదైనా ఒక ఆకుకూర వేయాలి, అలాగే కూరగాయ వేయాలండి. అలాగే కూరగాయ అంటే పొటాటో కానీ క్యారెట్ కానీ ఏదైనా ఒకటి యాడ్ చేసి హెల్తీగా మనం ఇది ప్రిపేర్ చేస్తాం. చాలా బలమైన ఫుడ్. సో కిచడీ ఇలా చేసి పెట్టచ్చు, లేదంటే ప్లెయిన్ కిచడీ అయినా పెట్టచ్చండి. కొంచెం మనం పప్పు రైస్ వేసి అలా అయినా మనం కిచడీ చేసి పెట్టుకోవచ్చు. లేదా ఓట్స్తో చేయొచ్చు, లేదంటే గోధుమ రవ్వతో అయినా సరే ఇలా కిచడీ చేసి మనం పెట్టచ్చు పిల్లలకి. అలాగే పప్పన్నం పెట్టచ్చండి. పప్పన్నంలో మనం పాలకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ ఏదైనా ఒక ఆకుకూరతో పప్పు అలా చేసి మనం దాంట్లో కొంచెం నెయ్యి వేసి అలా బలమైన హెల్తీ ఫుడ్గా పెట్టుకోవచ్చు పిల్లలకి. అలాగే మనం కర్డ్ రైస్ పెట్టచ్చండి. రసం రైస్, వెజిటేబుల్ రైస్, అలాగే ఇప్పుడు కొంచెం టేస్ట్ మార్చాలి అంటే వెజిటేబుల్ పాస్తా కింద డిఫరెంట్గా పెట్టచ్చు. అలాగే ప్లెయిన్ రైస్లో మనం వెజిటేబుల్ కర్రీ వేసి పెట్టచ్చు, లేదంటే ఉగ్గు పెట్టచ్చు. ఉగ్గు అసలు చాలా బలమైన ఫుడ్, హెల్తీ ఫుడ్ అండి. తప్పకుండా మీ పిల్లలకి ఉగ్గు అనేది పెట్టండి. ఉగ్గు అనేది మనం 5 ఇయర్స్ వరకు పిల్లలకి పెట్టుకోవచ్చు. అది హెల్తీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ అండ్ బేబీస్కి. నాన్ వెజ్ లంచ్ ఆప్షన్స్లో ఎగ్ కర్రీ, ఎగ్ రైస్, చికెన్ కిచడీ, రోస్టెడ్ ఫిష్, ఫిష్ రైస్, ఎగ్ శాండ్విచ్ పెట్టచ్చు. ఈ వయసు పిల్లలకి ఫ్యామిలీ ఫుడ్ అనేది మెల్లమెల్లగా అలవాటు చేయాలండి. మనం ఇందులో ఎక్కువ మసాలా, ఆయిలీ, స్పైసీ ఇవన్నీ తగ్గించి ఇవ్వాలి పిల్లలకి. ఎక్కువగా ఉండేవి పెట్టకూడదు. మనం ఇంట్లో చేసుకునే ఫుడ్డే పిల్లలకి పెట్టేలా చూసుకోవాలి. కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడే దాంట్లో అన్ని స్పైసెస్ తగ్గించుకుని వేసుకున్న తర్వాత అది పిల్లలకి కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు తర్వాత రిమైనింగ్ ఫుడ్లో మనకు కావాల్సినంత స్పైస్ వేసుకుని మనం వాడుకోవచ్చు. కానీ పిల్లలకి మాత్రం ముందుగా తీసి పక్కన పెట్టుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, దాంట్లో మసాలా, ఆయిలీ, స్పైసీ, పులుపు ఇవన్నీ మనకి తక్కువలో ఉండాలి, పిల్లలకి ఎక్కువలో ఉండకూడదు. కారంకి బదులు పెప్పర్ యాడ్ చేయండి. అలా అని పెప్పర్ కూడా ఎక్కువ వేయకూడదు, వేడి చేస్తుంది. ఏదైనా సరే తక్కువలో వేసుకుని పిల్లలకి పెట్టాలి. లంచ్ చేసిన తర్వాత 2 to 2:30 మధ్యలో మధ్యాహ్నం పడుకోబెట్టండి. ఒకవేళ పిల్లలు కనుక లంచ్ ప్రాపర్గా చేయలేదు అని అంటే కొంచెం వాళ్ళకి స్టమక్లో కొంచెం ఖాళీగా ఉంటుంది కనుక కొంచెం పాలు ఇచ్చి ఆ తర్వాత పడుకోబెట్టండి. లేదు ప్రాపర్గా చేశారు అని అనుకుంటే కనుక మంచిగా ఫస్ట్ పడుకోబెట్టేసి లేచిన తర్వాత మిల్క్ ఇవ్వండి. పిల్లలు ఈవినింగ 4 లోపలే లేచేలా చూసుకోండి. ఎందుకంటే 4 తర్వాత కూడా వాళ్ళు పడుకుంటే కనుక నైట్ పడుకోవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకని 4 లోపలే పడుకుని లేచేలా చూసుకోండి. అప్పుడు నైట్ ఎర్లీగా పడుకుంటారు, దాని ద్వారా మార్నింగ్ ఎర్లీగా లేస్తారు. పిల్లలు పడుకుని లేచాక
లైట్ గా వార్మ్ వాటర్ ఇవ్వండి. వార్మ్ వాటర్ ఇచ్చిన 20 మినిట్స్ కి స్నాక్స్ పెట్టండి, అది కూడా లైట్ గా పెట్టండి. మరి హెవీగా పెట్టినా మళ్ళీ డిన్నర్ సరిగ్గా చేయరు కనుక లైట్గా ఇవ్వండి. ఇది అరౌండ్ 4:30 to 5 PM మధ్యలో ఇవ్వండి. ఈవినింగ్ స్నాక్లో ఫ్రూట్స్ ఇవ్వండి, అలాగే మిల్క్ షేక్ ఇవ్వండి. మిల్క్ షేక్ కంపల్సరీ ఇవ్వండి, అది చాలా హెల్దీ ఫుడ్. మిల్క్ షేక్ అంటే ఏం లేదండి, అందులో మనం మిల్క్, ఏదైనా ఒక ఫ్రూట్ అలాగే డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తాము. డ్రై ఫ్రూట్ ప్లేస్లో మనం నానబెట్టిన బాదం కానీ, నానబెట్టిన జీడిపప్పు కానీ, లేదంటే కిస్మిస్ కానీ ఇవి యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ షేక్లో మనం డిఫరెంట్గా మిల్క్ షేక్స్ ఇచ్చి ఇవ్వచ్చు పిల్లలకి. బనానా మిల్క్ షేక్, యాపిల్ మిల్క్ షేక్, బనానా యాపిల్ మిల్క్ షేక్, స్ట్రాబెరీ మిల్క్ షేక్, బనానా స్ట్రాబెరీ మిల్క్ షేక్, ఇలాంటివి డిఫరెంట్గా ఇవ్వచ్చు. అలాగే స్మూతీస్ పెట్టండి, బనానా లేదా అవకాడో స్మూతీ. అది చాలా హెల్తీకి చాలా బాగుంటుంది, అది హెల్దీ ఫుడ్. అలాగే బటర్ పన్నీర్ చేసి ఇవ్వచ్చు, పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసి బటర్లో వేయించి అలా పెట్టచ్చు. అలాగే స్వీట్ కార్న్ లేదంటే బిస్కెట్స్, ఇవన్నీ స్నాక్స్గా మనం పిల్లలకి ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో మనం ఇలా ఫ్రూట్స్ లేదా మిల్క్ షేక్, స్మూతీస్ ఇలా లైట్గా ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి 7 to 7:30 మధ్యలో ఆకలి బాగా వేస్తుంది. దాంతో వాళ్ళు ప్రాపర్గా చక్కగా డిన్నర్ అనేది కంప్లీట్గా చేస్తారు. వెజిటేరియన్ డిన్నర్ ఆప్షన్స్లో మనం వెజిటేబుల్ కిచడీ పెట్టచ్చండి, అలాగే రైస్ అండ్ వెజిటేబుల్ కర్రీ పెట్టచ్చు. ఇలా వెజిటేబుల్స్కి వచ్చేసరికి మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, ఫైబర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ చూస్ చేసుకుని పిల్లలకి పెడితే వాళ్ళకి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మన ఇక్కడ రసం రైస్ పెట్టచ్చు. నైట్ టైం రసం రైస్ పెట్టడం చాలా మంచిదండి, ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది పిల్లలకి. చపాతీలో వెజిటేబుల్ కర్రీ వేసైనా పెట్టచ్చు, అలాగే గోధుమ రవ్వలో వెజిటేబుల్స్ యాడ్ చేసి కిచడీలా చేసైనా పెట్టచ్చు, లేదంటే ఓట్స్ కిచడీ చేసైనా పెట్టచ్చు. ఈ ఆప్షన్స్లో మీ బేబీ ఏది ఎక్కువగా నవ్విలి చక్కగా తింటున్నారో అది చూస్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టండి. నాన్ వెజిటేరియన్ డిన్నర్ ఆప్షన్స్లో ఎగ్ రైస్, ఫిష్ రైస్, రోస్టెడ్ ఫిష్, చికెన్ కిచడీ, ఎగ్ లేదా ఫిష్ కర్రీ రైస్లో కలిపి పెట్టచ్చు. చికెన్ అన్నది మెత్తగా బాగా ఉడికించి పెట్టాలండి, అలాగే ఫిష్ ఫ్రై చేసి దాని ముళ్ళులు తీసి పెట్టచ్చు. ఏదైనా సరే ఫిష్లో మాత్రం మనం జాగ్రత్తగా ముళ్ళులన్నీ తీసి జాగ్రత్తగా పెట్టాలి పిల్లలకి. ఫిష్లో సాల్మన్ ఫిష్ అన్నది బెటర్ అండి పిల్లలకి, అది చాలా బెస్ట్. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇందులో మసాలా, ఆయిలీ, స్పైసీ అన్నది ఎక్కువగా ఉండకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు స్పైసెస్ అన్నీ తగ్గించి పెట్టండి. డిన్నర్ చేసిన తర్వాత 9 to 9:30 మధ్యలో వాళ్ళని పడుకోబెట్టేయండి. పడుకోబెట్టే ముందు వాళ్ళకి పాలు ఇవ్వండి. డిన్నర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా స్టమక్లో కాస్తైనా ఆకలి అనిపిస్తే వాళ్ళలో మిల్క్ తాగడం వల్ల అది ఫిల్ అయిపోతుంది. దాని ద్వారా వాళ్ళు నైట్ మళ్ళీ మళ్ళీ లేవకుండా ఉంటారు, హాయిగా పడుకుని లేస్తారు పొద్దున్నే. పడుకోబోయే ముందు ఇలా పాలిస్తే కంప్లీట్గా స్టమక్ ఫిల్ అయ్యి హాయిగా పడుకుంటారు. వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి మార్నింగ్ స్లీప్తో కలిపి 11 to 14 hours వరకు స్లీప్ ఉండాలండి. కొంతమంది పిల్లలు నైట్ మిల్క్ కోసం 1 to 2 times లేస్తారు. 1 year కంప్లీట్ చేసుకున్న బేబీస్కి హోల్ మిల్క్ ఇవ్వచ్చండి, అంటే కౌ మిల్క్. అలాగే హోల్ ఎగ్ పెట్టచ్చు, అలాగే నట్స్ పెట్టచ్చు, అలాగే తేనె పెట్టచ్చండి, హనీ ఇవ్వచ్చు, అలాగే కొంచెంగా సాల్ట్, అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. హోల్ ఎగ్ అంటే మనం ఇప్పుడు 1 year కంప్లీట్ చేసుకున్న బేబీస్కి ఎగ్ యోక్, అలాగే పైన ఎగ్ వైట్ రెండు పెట్టచ్చు. అదే 1 year లోపల ఉన్న పిల్లలకి మనం ఓన్లీ ఎగ్ యోకే పెడతాము, ఎందుకంటే ఎగ్ యోక్తో కంపేర్ చేస్తే ఎగ్ వైట్లో ఎక్కువ ఎలర్జీ రియాక్షన్స్ ఉంటాయి కనుక. పిల్లలకి ఈ ఏజ్లో కొత్త ఫుడ్ ఐటమ్స్ని అలవాటు చేయండి. అండ్ గుర్తుంచుకోండి, ఏ ఫుడ్ ఐటమ్ పెట్టినా 2 to 3 days వరకు మనం చెక్ చేసుకోవాలి దానివల్ల ఎలర్జీ రియాక్షన్స్ ఉందా లేదా అన్నది. పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా మనము క్వాంటిటీ చూడకూడదండి, క్వాలిటీ చూడాలి. వాళ్ళకి డే మొత్తంలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెట్టాలి, అది చాలా న్యూట్రిషియస్ అయి ఉన్న ఫుడ్ పెడితే వాళ్ళకప్పుడు మోర్ అండ్ మోర్ న్యూట్రియంట్స్ అందుతాయి.
ఫ్రెండ్స్, పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ మాత్రమే పెట్టాలండి. మనం ఏ ఫుడ్ చేసినా అది 2 అవర్స్ లోపలే మనం ఫీడ్ చేసేయాలి. మీ పిల్లలతో పాటు మీరు తినేలా చూసుకోండి. దానివల్ల పిల్లలకి ఫ్యామిలీ మీల్ పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. 1 ఇయర్ ఓల్డ్ బేబీకి స్పైసెస్ అన్నీ తగ్గించి పెట్టాలండి. సాల్ట్ కానీ, మసాలా కానీ, ఆయిల్ కానీ ఏదైనా సరే తగ్గించి పెట్టాలి. అలాగే మార్కెట్లో దొరికే ప్రిజర్వేటివ్స్ లేదా కెమికల్స్తో కూడిన ఫుడ్, మైదాతో చేసిన ఫుడ్, అలాగే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ లాంటివి కూడా అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్, ఫుడ్ పెట్టాక మధ్య మధ్యలో కాచి చల్లార్చిన వాటర్ ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి ఎప్పుడైనా వేడి చేస్తే బార్లీ వాటర్ కానీ, సగ్గుజావ కానీ, లేదంటే కోకోనట్ వాటర్, లేదా పెరుగు లేదా మజ్జిగ ఇవ్వండి. మెల్లిమెల్లిగా ఇలా డిఫరెంట్గా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం వల్ల 3 ఇయర్స్కి ఫ్యామిలీ ఫుడ్ తినటం అలవాటు అవుతుంది. పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ పెట్టడానికే ట్రై చేయండి. మార్కెట్లో దొరికే ఫుడ్ ప్రెజెంట్ తీయగానే ఉంటాయి, ఇష్టంగా తింటారు, కానీ ఫ్యూచర్లో అది చాలా అనారోగ్యానికి తీసుకొస్తుంది. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకుని చక్కగా ఎప్పుడు ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే పిల్లలకి పెట్టండి. ఫ్రెష్ హోమ్ మేడ్ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్, మీ పిల్లలు ఈ వీడియోలో చెప్పిన డైట్ చార్ట్ లేదంటే టైమింగ్స్ లేదా డైలీ రొటీన్కి అడ్జస్ట్ అవ్వలేకపోయినా భయపడకండి. పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు, మీ ఒక ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామంది పేరెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. మీకోసం ఇలాంటి వీడియోస్ మరెన్నో ఆన్ ది వేలో ఉన్నాయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ మామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.